నేను వాటి మీద కామెంట్ చేయదలుచుకోలేదు. ఒకవేళ ఇప్పుడు అవినీతి చేయట్లేదు అని అంటే ఎక్కడ తగ్గించారు, క్వాలిటీ ఏంటి, 100 కిలోల స్టీల్ తగ్గించారా, లేకపోతే క్వాంటిటీ తగ్గించారా, క్వాలిటీ తగ్గించారా? అదేనండి, అవినీతి తగ్గిస్తే ఎక్కడ తగ్గించారు చెప్పాలి కదా. పలా బ్రేకప్ ఇవ్వాలి, ఇదిగోండి ఇంతకుముందు ఇంత వేశారు ఈ గోడ, ఈ కాంక్రీట్ కడతానికి ఇంత స్క్వేర్ ఫీట్కు ఇంత క్యూబిక్ ఫీట్కు ఇంత ఖర్చు అవుతున్నారు, ఇప్పుడు ఇంత అన్నాం. సో లైన్ బై లైన్ చేసి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఇందులో కోర్టు చేశారని అప్పుడు ఆ పాత కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలి కదా. అవి డెఫినెట్గా తప్పులేదు, కానీ కాలయాపన చేస్తున్నారు కదా. అక్కడ లోగడ ఆ గవర్నమెంట్ అలాగే జరిగింది, ఇప్పుడు ఇది అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఎన్ని నెలలు పడుతుందో తెలియని పరిస్థితి. దీనికి అడిగే బాధ్యత ఎవరు, బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఒకవేళ నిజంగా కనుక అవినీతి ఉంటే పట్టుకోమనండి. అంటే మరి ఇప్పటి వరకు చేసిన దాంట్లో అవినీతి ఎంత ఉంది, ఎక్కువ ఎంత ఇచ్చారు? ప్రయత్నం మొదలవడం కాదండి, ప్రాజెక్ట్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ అవినీతి ఉంటే అది ప్యారలల్గా కంప్లీట్ చేయాలి. అంతేగాని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయవలసిన బాధ్యత ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఉంది, అది చూడాలి. ఇదంతా కేవలం వీళ్ళు రాజకీయంగా ఏదో ఒక విద్వేష చర్యగా చేసుకుంటా పోతూ ఉంటే రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, రాష్ట్రం దెబ్బపడుతూ ఉంది. ఇప్పుడు జనరల్గా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్కి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కనుక అయితే ఉంటుంది ఎట్లా, ఎందుకంటే దాంట్లో వేరియబుల్స్ ఎక్కువ ఉంటాయి. వాట్ ఈజ్ ది ఇనీషియల్ ప్రైస్ ఆఫరింగ్ రివర్స్ టెండరింగ్ అంటే, నవ్వుతారు ఎవరన్నా రివర్స్ టెండరింగ్ సింగిల్ టెండర్ అంటే? కనీసం ఇద్దరు కూడా లేకుండా మినిమం 3 ఉండాలని చెప్పి ఆల్రెడీ పెట్టున్నారు. సునీల్ చౌదరి గారు మాట్లాడుతూ ఒక్కరే పాల్గొంటే అది రివర్స్ టెండరింగ్ ఎందుకు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడు. ఒక్కటి ఇక్కడ సునీల్ చౌదరి గారు సంగతి మీకు తెలుసు, వారు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, కమలవనంలో ఉన్న పచ్చ పుష్పం ఆయన. ఆయన తెలుగుదేశం వాయిస్ మాట్లాడుతున్నారు లేక భారతీయ జనతా పార్టీ వాయిస్ మాట్లాడుతున్నారు, ఒక్కోసారి కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను ఒకటే మనవి చేస్తున్నా, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది? గతంలో జరిగినటువంటి దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం ఈ ప్రభుత్వంలో ఎక్కువ టెండర్స్ పాడారు, దానిలో అవినీతి జరిగింది. ఆ ఎక్కువ టెండర్ నుంచి తగ్గించేటటువంటి కార్యక్రమంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ఒకరే పాల్గొనవచ్చు, ఒకరే పాల్గొన్న ఎంత ఆదా జరిగిందండి దానిలో? 100 కోట్ల రూపాయల ఆదా మిగిలిందా లేదా? దీనికి సమాధానం చెప్పమని మాట్లాడుతున్నా. లేట్ అవుతుంది, నాణ్యత లోపిస్తుంది, ఈ మాటలు కాదు. మెగా సంస్థ తీసుకుంది, మెగా సంస్థ ఇంతకుముందు మీరు మెగా సంస్థ కాంట్రాక్ట్ ఇవ్వలేదా తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇలాంటి చౌకబారు విమర్శలు చేసి ఏదో ఒకటి పత్రికల్లో రాంచి రివర్స్ టెండరింగ్ విధానం కూడా తప్పు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది అన్యాయమైనటువంటి మాట. రివర్స్ టెండరింగ్ విధానం వలన ఈ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలు లాభం జరగబోతా ఉన్నది. ఇప్పటికే 850 కోట్ల రూపాయలు లాభం జరిగింది కేవలం 2 టెండర్స్లోనే, ఇంకా చాలా టెండర్స్ ఉన్నాయి, దానిలో కూడా లబ్ధి జరగబోతా ఉన్నది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేనటువంటి సందర్భంలో 1000 కోట్ల రూపాయలు ఆదాయమయ్యేటటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతున్నందుకు హర్షించవలసింది పోయి క్రిటిసైజ్ చేయటం అన్యాయం, అక్రమం.